అండి అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక ఇన్సెక్టిసైడ్ని తయారు చేసి చూపిస్తాను. ఇక్కడ చూసారా మీకు, ఇక్కడ అఫిడ్స్ అనేవి బ్లాక్వి ఎలా ఉన్నాయి, పేను బంక, నల్ల పేను బంక, ఇంకా ఇలాంటిది మనకి పచ్చ కలర్లో ఉంటుంది, అంటే ఎల్లో కలర్లో కూడా వస్తుంది. ఇది వచ్చి మనకి మిల్డ్యూ అండి. వీటన్నిటి కోసం ఒకే ఒక పరిష్కారం ఉంది. ఒక లిక్విడ్ ఇన్సెక్టిసైడ్ అనేది నేను మీకు తయారు చేసి చూపిస్తాను. చాలా తక్కువ కాస్ట్లో మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం దాన్ని తయారు చేసుకోవచ్చు. వీటన్నిటికీ అది బాగా పనిచేస్తుంది. ఇంకా మనకి మిల్లీ బగ్స్ని ముందే రాకుండా కూడా చేస్తుంది అన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ మిర్చిలో ఆకు ముడతను కూడా ఇది నివారిస్తుంది. దానికోసం మనకు కావాల్సిన వస్తువులు ఇవే అండి. ఈ 5 వస్తువులే మనకు కావాలి. ఒకటి వాటర్, ఒకటి బేకింగ్ పౌడర్ అండి, బేకింగ్ సోడా అండి, పౌడర్ కాదు సారీ, మనము వంటల్లో బజ్జీల్లో వేసుకుంటాం కదా ఆ సోడా, ఇది ఒకటి నీమ్ ఆయిల్ అండి. ఇది వచ్చి మనకి కానుగ నూనె. కానుగ నూనె మనకి సపరేట్గా దొరుకుతుంది, కానుగ చెట్టు నూనె ఉంటుంది కదా, అది కానుగ నూనె. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో నేను మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. ఇది వచ్చి ఇంకా లిక్విడ్ సోప్ అండి. సో ఈ 5 మనకి అవసరమవుతాయి. సో ఇదేంటంటే ఎంత మోతాదులో కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే 1 లీటర్ వాటర్కి మనకు ఎంత క్వాంటిటీలో వేసుకోవాలి చెప్తాను. సో ఇది వచ్చి మనకి 1 లీటర్ వాటర్కి 5 గ్రామ్స్ వంట సోడా వేసుకోవాలండి. ఇది అప్రాక్సిమేట్గా 5 గ్రామ్స్ ఉంటుంది. సో దీన్ని ఫస్ట్ వేసుకోవాలి. వంట సోడా వేసుకున్న తర్వాత ఇది నీమ్ ఆయిల్ అండి. ఇది 5 ml వేసుకోవాలి, 2 ml నుంచి 5 ml వేసుకోవాలి. ఇది ఏం అవ్వదండి, నీమ్ ఆయిల్ కొంచెం అటు ఇటు అయినా పెద్ద పర్లేదు. సో నెక్స్ట్ ఇది మాత్రం నేను సొంతంగా యాడ్ చేసుకుంటున్నా అండి. అంటే యాక్చువల్గా ఇది నేను ఇంతకుముందు అంటే ఎక్స్పోర్ట్ చేసిన వీడియోనే, దాన్ని నేను చేసి రిజల్ట్ చూసాక మీకు చెప్తున్నాను. ఇది కానుగ నూనె. ఇదైతే 2 నుంచి 3 ml వేసుకుంటున్నాను, అంతకంటే ఎక్కువ వేసుకోవట్లేదు. ఇది ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న పురుగుల్ని వాటిని చాలా చక్కగా వాటిని చంపేయడానికి చాలా చక్కగా పనిచేస్తుంది, రాకుండా కూడా చూస్తుంది అన్నమాట. దీని స్మెల్కే అవన్నీ పారిపోతాయి. సో మనం దీంట్లో అన్ని ఆయిల్స్ వేసుకున్నాం కాబట్టి ఈ లిక్విడ్ సోపు ఎందుకు అని అంటే మనకి ఇదొక 5 డ్రాప్స్ 6 డ్రాప్స్ అట్లా వేసుకోవాలి. ఇది మనకి దేనికి పనిచేస్తుందంటే ఈ ఆయిల్ అంతా వాటర్లో కలవడానికి పనిచేస్తుంది. సో ఎలాంటి కెమికల్స్ లేనటువంటి క్లియర్ సోప్ ఇది. సో ఇది వేసుకుంటున్నాను. ఈ కొంచెం సోప్కి ఏమీ అవ్వదు. అందులో మనము ఈ లీవ్స్కి వాటికి ఎక్కువ కొడతాం కాబట్టి. సో చూసారా ఇది చక్కగా కలిసిపోయింది దీంట్లో. దీన్ని మనము ఇలాగే స్ప్రేయర్లో పోసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దీన్ని మనం ఎక్కువ కాలం కాదు కదా, వెంటనే పోసుకోవాలి దీన్ని. ఎందుకు అనంటే ఇది నిల్వ ఉండదండి. సో మనం ఈ సోడా ఇదంతా వేసాం కదా, ఎక్కువసేపు ఉంచకూడదు. దీన్ని వెంటనే మనం తయారు చేసుకొని వెంటనే స్ప్రేయర్లో పోసుకొని దీన్ని స్ప్రే చేసుకోవాలి. అన్నిటి మీద అన్ని తెగుళ్ళకి చక్కగా పనిచేస్తుంది. అయితే మిల్లీ బగ్స్కి మాత్రం రాకుండా, ముందే రాకుండా చూస్తుంది. వచ్చిన తర్వాత ఇది అంతగా పనిచేయదు, కానీ ముందే రాకుండా అయితే చూస్తుంది. ఎందుకంటే ఇంకా మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి చీమలు కూడా మనకి మొక్కల్లో రాకుండా ఉంటాయి. సో దీన్ని స్ప్రేయర్ బాటిల్లో వేసుకోవాలండి మొత్తము. దీంట్లో మనం కలపాల్సింది ఏం లేదు. అంటే మామూలుగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అవి తయారు చేసుకున్నప్పుడు ఒక దానికి 1:5 రేషియో 1:10 రేషియోలో వాటర్ తీసుకుంటాం కదా. సో అదంతా అవసరం లేదు, డైరెక్ట్ మనము ఈ దీంట్లో వేసుకొని స్ప్రే చేయటమే అండి. ఇక్కడ బోల్డ్ అంత పేను బంక్ ఉందండి చిక్కుడు పాదుకి. సో దీనికోసమని ఇది యాక్చువల్గా నేను ఇది కింద మొక్క కొడితే మొత్తం క్లీన్గా అయిపోయింది. సో అందుకనే మళ్ళీ నేను తయారు చేసి మీకు చూపిస్తున్నాను. దీని రిజల్ట్ చాలా బాగుందండి. చూడండి పేను బంక ఎంతలా పట్టిపోయిందో. నేను ఇది ఆపాను అన్నమాట, కొట్టకుండా ఆపాను. సో అందుకని దీనికి చాలా ఎక్కువ అయిపోయింది. దీనికోసమని నేను మొత్తం మొక్క దడిచేలాగా దీన్ని స్ప్రే చేయాలండి. చూస్తున్నారు కదా ఇట్లా స్ప్రే చేస్తున్నానని. సో ఇట్లా మొత్తం దడిచేలాగా స్ప్రే చేయాలి, పైనుంచి కింది నుంచి. మన దగ్గర పెద్ద స్ప్రేయర్ ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఈ వంగ మొక్కలకి వీటికి స్ప్రే చేసుకుంటున్నా అండి. సో ఇక్కడున్న ఈ మొక్కను చూసారా, ఇది ముందే రాకుండా చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ మనకి వాటర్ మిలాన్ ఉంది, దానికి కూడా కొట్టేశాను. ఎందుకంటే వాటర్ మిలాన్కి చాలా ఎక్కువగా ఎల్లో కలర్ అఫిడ్స్ అనేవి వస్తాయి. సో ముందే నేను వీటన్నిటికీ కొట్టి పెట్టుకుంటున్నాను.
ఆల్రెడీ నేను 5 లీటర్స్ తయారు చేసుకున్నాను. మొక్కలన్నీ చూసారా ఇలా ఇలా అయిపోయాయి మొత్తం, చలికి పేను బంక అది వచ్చి. సో చూడండి మొత్తం ఇలా మొక్క అంతా తడిచేలాగా స్ప్రే చేసుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది. సో మీకు 1 లీటర్ క్వాంటిటీ చేసి చూపించాను. నేనైతే 5 లీటర్స్ చేసుకొని వీటన్నిటికీ స్ప్రే చేసుకుంటున్నాను. మిర్చి మొక్కను మీకు చూపించాను చూసారా, దానికి కూడా కింది నుంచి మీది నుంచి మొత్తం స్ప్రే చేస్తున్నాను. ఈ టమాటో మొక్కకి మనకి ఇప్పుడు సీజన్ ఏంటంటే మిల్లీబగ్ వస్తుంది. సో ముందే కొట్టేసి పెట్టుకుంటే అంటే దీనికి ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. సో వీటన్నిటికీ కొట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కూడా చిక్కుడు చూడండి, చిక్కుడు పాదికి ఏమీ లేదు, అయినా కూడా కొట్టేస్తే ఏంటంటే ముందు జాగ్రత్త. సో ఇది ఆల్ ఇన్ వన్ ఇన్సెక్టిసైడ్, చాలా తక్కువ కాస్ట్లో అవుతుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.